హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సొమ్ము కాంపిటేటివ్ గైడెన్స్. ఈ రోజు మరొక తెలంగాణ వెల్ఫేర్ స్కీమ్ తో మేము ముందుకు రావడం జరిగిందండి. ఆ స్కీమ్ పేరు ఏంటంటే హెల్త్ కిట్ లేకపోతే ఆరోగ్య కిట్ అనేటువంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటి చేయడం జరుగుతుందన్నమాట అండి. సో ఫ్రెండ్స్, మీరు ఇంకా మన సొమ్ము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తర్వాత పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ట్యాప్ చేసినట్లయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటి వీడియోస్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరు మీ డివైస్ లో నోటిఫికేషన్ రూపంలో మీరు పొందుకోవడం జరుగుతుందన్నమాట అండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్లేదానికంటే ముందుగా మన సొమ్ము కాంపిటేటివ్ గైడెన్స్ నుంచి 2014 నుంచి 2021 వరకు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి టోటల్ గా 8 పార్ట్స్ వీడియో అనేటువంటి చేయడం జరిగిందండి. మరి ప్రాముఖ్యంగా ఈ ఫస్ట్ పార్ట్ వీడియోకి మీరు చూసుకున్నట్లయితే కనుక 1.51 లక్షల వ్యూస్ ప్లస్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట. మీరు ఇంకా వీడియో చూసినట్లయితే ఈ వీడియో సంబంధించిన లింక్ అనేటువంటిది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు ప్రొవైడ్ చేస్తానండి. అదే రకంగా మీరు చూసినట్లయితే కనుక ఈ 8 పార్ట్స్ వీడియోస్ అనేటువంటి తప్పకుండా చూడండి. వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియోస్ అనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. ఇక మనం ఏ మాత్రం నేర్చుకోకుండా ఈ రోజు ఉన్నటువంటి హెల్త్ కిట్ లోకి అంటే ఆరోగ్య కిట్ లోకి మనం వెళ్ళిపోదామండి. ఈ ఆరోగ్య కిట్ అనేటువంటిది ఎప్పుడు ప్రారంభించారని మనం చూసినట్లయితే కనుక 24 ఆగస్టు 2018 అప్పటి ఆరోగ్య మంత్రి అయినటువంటి లక్ష్మారెడ్డి గారు గుర్తుపెట్టుకోనండి. ఈ హెల్త్ కిట్ అనేటువంటిది 24 ఆగస్టు 2018 అప్పటి ఆరోగ్య మంత్రి అయినటువంటి లక్ష్మారెడ్డి గారు దీన్ని ప్రారంభించడం జరిగింది అనమాట అండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం హెల్త్ కిట్ లేకపోతే ఆరోగ్య కిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి కిషోర బాలికలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పరిశుభ్రత మరియు ఆరోగ్యం కొరకు ఉచితంగా కిట్లు పంపిణీ చేయడమే ఈ హెల్త్ కిట్ లేకపోతే ఆరోగ్య కిట్ యొక్క ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా తెలపడం జరిగింది అనమాట అండి. ఈ హెల్త్ కిట్ చూసుకున్నట్లయితే కనుక ఎక్కడ ఎవరు ప్రారంభించారనేటువంటిది మనం చూసుకున్నట్లయితే అండ్ ఆల్రెడీ ఎవరు ప్రారంభించారనేటువంటిది మనం చూసాము. దీన్ని ఎక్కడ ప్రారంభించారని మనం చూసుకున్నట్లయితే కనుక హన్మకొండ జిల్లా, అప్పటి హన్మకొండ జిల్లా ఇప్పుడు వరంగల్ అర్బన్ జిల్లా అయినటువంటి హసన్పర్తి మండలంలో ఉన్నటువంటి తెలంగాణ గురుకుల బాలికల పాఠశాలలో దీన్ని ప్రారంభించడం జరిగింది అనమాట అండి. ఈ తెలంగాణ గురుకుల బాలికల పాఠశాల ఏదైతే ఉందో దీన్ని రెసిడెన్స్ స్కూల్ గా కూడా పిలవడం జరుగుతుంది అనమాట అండి. దీంట్లో అప్పటి ఆరోగ్య మంత్రి అయినటువంటి లక్ష్మారెడ్డి గారు దీన్ని ప్రారంభించడం జరిగింది అనమాట అండి. ఈ హెల్త్ కిట్ కి సంబంధించినటువంటి ఎన్నిసార్లు ఇస్తారు అంటే హెల్త్ కిట్ లో ఏమేమి ఉంటాయి ఎన్నిసార్లు ఇస్తారు అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక ఈ హెల్త్ కిట్ అనేటువంటిది సంవత్సరానికి వచ్చేసి 4 సార్లు ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. 4 సార్లు ఏ రకంగా ఇస్తారంటే ప్రతి త్రైమాసికానికి అంటే క్వార్టర్లీగా మనకి హెల్త్ కిట్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఈ హెల్త్ కిట్ లో చూసుకున్నట్లయితే కనుక మొత్తం ఎన్ని వస్తువులు ఉంటాయి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. ఎన్నిసార్లు ఇస్తారు, ఎన్ని వస్తువులు అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనేటువంటిది ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. కిట్ లో మొత్తం 14 రకాలకు చెందినటువంటి 50 వస్తువులు అనేటువంటిది ఈ ఆరోగ్య కిట్ లేకపోతే హెల్త్ కిట్ లో ఉండడం జరుగుతుంది అనమాట అండి. ఈ హెల్త్ కిట్ గాను యొక్క ధర ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. ఈ హెల్త్ కిట్ లేకపోతే ఆరోగ్య కిట్ యొక్క ధర ఎంత అని మనం చూసుకున్నట్లయితే కనుక ఒక్కో కిట్ ధర వచ్చేసి 1600 రూపాయల చొప్పున ఉండడం జరుగుతుంది అనమాట అండి. దీనికి గాను మొత్తం 100 కోట్ల రూపాయలు అంచనా అవుతుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది అనమాట అండి. అసలు ఈ హెల్త్ కిట్ లేకపోతే ఆరోగ్య కిట్ ఏదైతే ఉందో ఈ ఆరోగ్య కిట్ కు ఎవరు అర్హులు అనేటువంటిది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి తెలంగాణకు సంబంధించినటువంటి బాలికలు అనేటువంటి వారు అర్హులు అనమాట. అది మీకు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, అయితే నేను మీకు నార్మల్ గా ఓరల్ గా మీకు చెప్పడం జరుగుతుంది అనమాట అండి. అయితే ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకునేటువంటి కిషోర బాలికలు ఎవరైతే ఉన్నారో దీనికి అర్హులుగా తెలపడం జరిగింది అనమాట అండి. అదే రకంగా అంటే ప్రభుత్వ పాఠశాలతో పాటుగానే గురుకులాలు, కేజీబీవీలో చదువుకునేటువంటి విద్యార్థినులు కూడా దీనికి అంటే కిషోర బాలికలు కూడా దీనికి అర్హులుగా అంటే ఆరోగ్య కిట్ కు అర్హులుగా తెలపడం జరిగింది అనమాట అండి. ప్రైవేట్ బాలికలు ఎవరైతే అంటే ప్రైవేట్ కాలేజెస్ లో స్కూల్స్ లో చదువుకుంటున్నారో వారు మాత్రం దీనికి అర్హులు కాదని చెప్పేసి ఇందులో మరి ప్రాముఖ్యంగా తెలపడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఆరోగ్య కిట్ లేకపోతే హెల్త్ కిట్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోనండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది, ఆ బెల్ ఐకాన్ లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసినట్లయితే కనుక ఎప్పటికప్పుడు
లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్ లో పొందుకోవడం జరుగుతుంది అనమాట అండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకోకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మీకు ఎటువంటి కంటెంట్ రీచ్ అవుతుంది, తద్వారా అటువంటి కంటెంట్ తో మీ ముందుకు రావడానికి మీ ఒక్క లైక్ అనేటువంటిది నాకు ఎంతగానో యూస్ఫుల్ అవడం జరుగుతుంది అనమాట అండి. అదే రకంగా కింద కామెంట్ సెక్షన్ లో మీకు ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కానీ, లేకపోతే ఈ వీడియో అనేటువంటిది ఎలా ఉంది అనేటువంటి మీ యొక్క భావాలు తెలపాలనుకున్నా కానీ మీరు కింద కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో, మరి ప్రాముఖ్యంగా తెలంగాణ టీఎస్పీఎస్సీ నిర్వహించేటువంటి టీఎస్ఎల్ పిఆర్బి నిర్వహించేటువంటి గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.